నేను ఇక్కడ మీదటంటే ఇంతవరకు చేసింది ఒక విధానం, ఈ రోజు నుంచి చేసేది మరొక విధానం. అంటే మన పెద్దల నుంచే మొదలుపెట్టాను. బయటికి ఎంత తల బాదుకున్నా సరే కనిపించలేదని. మీకు వచ్చే నాన్ స్టాక్ బుల్ డెఫినెట్లీ కనిపిస్తుంది. అదే కదా మనకు కావాల్సింది, క్యాష్ అవుద్ది. మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ పర్సంటేజ్గా అవసరం బట్టి అవసరం అక్కడ కాయిన్ రేటు తగ్గుతుందని నేను ఇవ్వను. పెరుగుతున్నప్పుడు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో అలా ఇస్తూ ఉంటాను. అలా మొత్తానికి పది అమ్మాల్సిన చోట ఒక్కదాంతో మనం అనుకున్న క్యాష్ వచ్చి మిగిలిన తొమ్మిది మిగిల్చుకుంటే మరొక అవసరానికి మరొక అవసరానికి మరొక అవసరానికి ఆ డబ్బులు పనికి వస్తాయి. మీకు వచ్చే డబ్బుల సంఖ్య తగ్గకుండా మీ కాయిన్ సంఖ్య తగ్గకుండా దాన్ని మేనేజ్ చేసేలా చేశాను. సో ఇది మీకు తెలుస్తుంది, కానీ మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇంటర్నల్ కోడింగ్ చేసుకున్నాను నేను. దేనికి ఎలా చేయాలి, ఎలా చేస్తే వీళ్ళందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది అనేది లైఫ్ టైం, అంటే మన లైఫ్ టైం, ఈ రోజు పుట్టినవాడు కూడా వందేళ్ళు, మరి మనకు వందేళ్ళు ఉండవు కదా. వంద సంవత్సరాల వరకు కూడా ఎవరికి ఎక్కడ ఈ నష్టం కష్టం లేకుండా చేసేలా దీన్ని డిజైన్ చేశాను. ఇంటర్నల్ కోడింగ్ ఉంది అందులో. మీకు ఉదాహరణకి అది నేనేం రాశానో ఒక్కటి మర్చికి చెప్తాను, ఎన్ని ఉన్నాయి తర్వాత చెప్తాను. మీరు పనిచేస్తున్న ఐదో లెవెల్ తర్వాత నుంచి మాత్రమే 35 లెవెల్ వరకు ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే 5th లెవెల్ దాటితేనే దానికి అర్హులు. మొదటి నుంచి ఉన్నవానికి అర్హులు ఉన్నప్పుడు నేను 1st క్లాస్ చదివా 1వ తరగతి చదివాను ఉద్యోగం ఏమంటే ప్రభుత్వాలు ఇవ్వవు. ఆ రెండోది ఎంత చక్కగా వస్తుందో మీరు చూద్దరు కానీ చాలా మంచి ఇన్కమ్, భయంకరమైన ఇన్కమ్, లీగల్గా ఉన్నది, వైట్ క్యాష్, మీకు పక్కాగా మనం ట్యాక్స్ కట్టాల్సిందే. అలాంటి ఇన్కమ్ని మీకు వచ్చేటట్టుగా చేశాను. మరి ఒక రకం నేను రిలీజ్ చేస్తే ఎంత వస్తే, నేను డిజైన్ చేసిన దాంట్లో 100 రకాల ఇంటర్నల్ ఇన్కమ్స్ పెట్టాను. 100, ఇంకా 99 ఉన్నాయి. మరొక రకం నేను చెప్పిన 30, అది ఇంకా రిలీజ్ చేయలేదు. నాన్ సైకిల్స్ 300, ఈ 130, 430 రకాల టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, ఒకదానికి ఒకటి పోలిక లేకుండా, ఒకదానికి ఒకటి పోటీ లేకుండా, ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంలో దాన్ని తయారు చేశాను. 12 ఏళ్ళు కూర్చొని చేసిందంతా ఈరోజు మార్కెట్లో తీసుకొస్తున్నాను. దీన్ని కాపీ కొట్టడం కానీ దీన్ని ఫాలో అవ్వడం కానీ ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే నేను క్రియేటర్ని, అంతకంటే గొప్పగా అంతకంటే విలువగా ఎప్పటికప్పుడు దీన్ని మార్చేసుకోవచ్చు. లేకపోయినా నేను చేసినవి ఫాలో అవ్వలేరు. ఎందుకు చెప్పనా, అదేంటో తెలియదు. వాళ్ళు ఒక ఐడీ మన దగ్గర వేసుకొని లెక్కలేసి చూసుకున్నా, లేదా మన దగ్గర మొత్తం 25 లెవెల్స్ లెక్కలేసుకొని చూసినా, 35 లెవెల్స్ లెక్కలేసి చూసుకున్నా, అందులో ఎక్కడ కనబడదు, దాన్ని అవ్వదు. అసలు మీరు వాడుతున్న, మీరు చూస్తున్న ఈ సాఫ్ట్వేర్లది కాకుండా నేను ప్యారలల్ సాఫ్ట్వేర్ ఇంకోటి పెట్టుకున్నాను. ఆ ప్యారలల్ సాఫ్ట్వేర్లో మీ తాలూకు ఇంటర్నల్ ఇన్కమ్స్ పెట్టుకున్నాను. దాన్ని డీకోడ్ చేయలేదు, ఎందుకంటే దాని గురించి మీకు ఏం కనబడదు, ఏం తెలీదు. ఇప్పుడు మీకు కనబడుతుంది ఒక సాఫ్ట్వేరు, మన ఎక్స్చేంజ్లో ఉన్నది వేరే సాఫ్ట్వేరు, కానీ ఇప్పుడు మీకు ఇన్కమ్. అందువల్ల మీరు ఊహించిన విధంగా మీకు ఇన్కమ్స్ వస్తాయి. పోనీ 5 లెవెల్స్ రేపు ఆదివారం రేపు 30 అయిపోద్ది అంటే కాదు. మైనీట్స్ ఉంది, ఓటీటీ ఉంది, డిటిహెచ్ ఉంది, అలాగే టీవీస్ ఉన్నాయి. టీవీస్లో జాయినింగ్స్ ఉండవు, కొనుక్కోడలే ఉంటాయి. అలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇంకా డీలర్షిప్స్ వస్తాయి, వాటిలో టీవీస్ డీలర్షిప్స్ ఉంటాయి, డిష్ డీలర్షిప్ ఉంటుంది, అలాగే రకరకాలుగా ఉంటాయి. వీటన్నింటిలోనూ మీకు అలా లైఫ్ టైం మీకు రిఫరెన్స్ వెళ్తూనే ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. సో మీ ఎక్కువగా ఇప్పుడు ఆలోచించుకుంటా దయించి నా ప్రార్థన విని నా రిక్వెస్ట్ మన్నించి ఉన్న 10 రోజులు ఎలా వాడుకోవాలో మీరు తయారవ్వండి. ఆ మిగిలిన 19-21 రోజుల వరకు ఈ కూపన్స్లోనే
అవి మీరు కలిపి తీసుకోండి ఈ కూపన్స్ నుంచి. అంటే కొన్ని కొన్ని వాటిలో వాడుకోవాలి, కొత్త ఇవ్వం, అవన్నీ మీరు చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను. కాయిన్స్ అయిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను. కాయిన్స్ అయిపోతాయి, ఇంకా కిబో కాయిన్స్ వాళ్ళు అవి నేను అనుకున్నటువంటి టోటల్గా ఎన్నైతే అనుకున్నానో దానికి లోబడి మాత్రమే ఇప్పుడు వెళ్తున్నాయి. మీరు కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఏం ఆలోచించుకుంటే పనిచేయండి, మీ డాడీ ఉన్నాడు. కష్టపడకుండా ఒక 5 డేస్ కూర్చొని ప్రపంచాన్ని కొనద్దాం అనుకునే వాళ్ళు చెప్పినా మీరు ఎవరు వినొద్దు. వాళ్ళు కొనుక్కుని కాయిన్స్ వాళ్ళు అనుకుంటారు, దట్స్ ఆల్ అంతే. కష్టపడకుండా పనిచేసి తీసుకోవాలనుకున్న వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. రకరకాల కంపెనీల్లో ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అది పట్టించుకోవద్దు. మీకు భవిష్యత్తు ఇప్పుడు నేను చేసిన డిజైన్లో మొత్తం డిజైన్లో 1% ఈ సంవత్సరం అంతా మీరు చూసి ఉంటారు. ఇంకా 99% ఇంకా నేను చేసిన కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్లాన్స్, అనేక రకాల విధానాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా మీరు రిలీజ్ చేసుకుంటూ వెళ్తే మీ లైఫ్ చాలా చక్కగా సాగుతుంది. కాబట్టి మీరు అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళందరూ ఏదో చెప్తారు అని పక్క తీసేయండి. నేనేం చేశాను, నా గేట్ దగ్గర కూర్చొని వాళ్ళు అదే పెట్టేస్తారు. నేను మనందరూ ఏం మాట్లాడుకున్నాం అక్కడ చెవిలో కిటికీల దగ్గర చెవులు పెట్టి అవి పట్టుకెళ్ళాలి చేసేస్తారు. వాళ్ళకి అనలేదు కదా, వాళ్ళు ఏం చేయలేరు. ఎవరైనా సరే సొంతంగా తయారు చేసుకున్నప్పుడు మాత్రమే దాంట్లో ఏ కష్టం వచ్చినా వెంటనే మార్చగలరు. ఇంజనీర్ మాత్రమే ఎక్కడైతే ప్రేరణ వచ్చిందో ఇంజనీర్ గారు మాత్రమే చేయగలరు. అంతేగాని కొత్తగా ఒక మనిషి వచ్చి ఇక్కడ ఏముందో తెలియదు, గోడలో ఏం పెట్టాడు తెలియదు, పిల్లల్లో ఏం పెట్టాడు తెలియదు, పునాదులు ఏం పెట్టాడు తెలియదు, స్ట్రక్చర్లో ఏం పెట్టాడు తెలియదు, స్లాబ్ ఎలా ఉందో తెలియదు. అడిగి కొత్తడు చేంజ్ చేస్తాడు, ఇంకొక ఇంజనీర్ వచ్చిన చేయలేడు, ఎందుకంటే వీడికి మాత్రమే తెలుసు ఆ లోపలేముందని. అలాగే నేను చేసిన నాకు తప్ప ఎవరికి తెలియదు. ఫాలో చేస్తే కాపీ కొడితే ఆ కాపీలన్నీ మాఫీలుగా మారిపోతాయి, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యి మన దగ్గర ఐడీలు వేసి మన ఐడీలు మనతో సిస్టమ్ చూసి కాపీ కొడుతున్నటువంటి కాపీ రాయిల్లు ఒక్కటి కొత్తది క్రియేట్ చేసి వెళ్తే వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు ఏ కొత్తది క్రియేట్ చేసినా సరే దానికి సంబంధం లేకుండా అద్భుతమైన నేను ముందుంచుతాను, కానీ వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు కాదు ఫాలోవర్స్. అలా ఫాలో కాపీ కొట్టిన వాళ్ళ దగ్గరే అనేక మంది డబ్బులు కట్టి ఆ డబ్బులన్నీ పోయి సంకనాకపోయారు. అందరూ తగించి అలాంటి పనులు ఎవరు చేయకండి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాల్సింది వచ్చిన వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఇది నడపడం అంత ఈజీ కాదు. నేను మన ఎక్స్చేంజ్ మనకు ఆయన తీసుకెళ్లే విధానం ప్రపంచంలో ఎవడు తీసుకెళ్లేనో కొత్త విధానాన్ని తీసుకెళ్తున్నాను. అర్థం కారని వారు ఇంకా నన్ను తప్పుగా చూస్తున్నారు, వాళ్ళందరికీ క్షమించమని అడుగుతున్నాను. కొద్ది రోజులు వెయిట్ చేయండి, అది యూట్యూబర్ అవనివ్వండి, మరొక ఫ్రెండ్ అవనివ్వండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చేసిన దానికి ఆల్రెడీ ఎక్స్చేంజ్ అనేది అమ్ముతున్నారు. ఈ వారం నుంచి దాన్ని మన వాళ్ళందరినీ అందులో ఎంటర్ చేస్తాను, పై వాళ్ళు వస్తారు. అందులో కొత్తగా రాసింది ఇప్పుడు చూపిస్తాను, మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. మొక్క వేసిన వెంటనే మనం బ్యాగ్ పట్టుకొని వెళ్ళి నాకు కాయలు కావాలి లేదా పళ్ళు కావాలంటే రావు, కొద్ది వెయిట్ చేయాలి, అది ఎదగాలి, పుయ్యాలి, కాయాలి, అప్పుడు మనం తెంపుకుందాం. విత్తనం వేసిన రోజుని ఇది అలా లేదు ఇలా లేదు అని చెప్పేసి అక్కడ అనుకోకండి. దయచేసి అర్థం చేసుకుని నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నేను ఏటో చూపించిన తర్వాత మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి ప్లీజ్. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నా కుటుంబాలు చెప్తాను, ఇది అవకాశం ఏమన్నది మీరు నా గురించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి.